హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ పివిసి మున్నాని ఈ రోజు డేట్ వచ్చేసి 2వ తారీఖు 6వ నెల 2023వ సంవత్సరం శుక్రవారం అండి ఈ రోజు అయితే రెండు కార్లు ఒక కార్ వచ్చేసి హైదరాబాద్ హోండా సిటీ అలాగే మహేంద్ర ఎక్స్యూవి 500 వచ్చేసి చెన్నై అయితే పంపటం జరుగుతుంది అది తిరుపతి వాళ్ళకమే చెన్నై అయితే వెళ్ళింది కారు అక్కడి నుంచి అంటే తిరుపతి సారు చెన్నై వెళ్ళి కార్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది నిన్న 1వ తారీఖు దాదాపుగా 7 కార్లు ఒక కంటైనర్ హైదరాబాద్ అయితే పంపాను ఇవాళ ఈ రెండు కార్లు ఇంకొక ఎట్టిగా అమ్మా అది వచ్చేసి ఓనర్ వాళ్ళే వచ్చారు ఇవాళ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఇప్పుడైతే తీసుకెళ్తా ఉంటారు అది కూడా వీడియో అయితే పెడతాం జరిగింది ఇవాళ 2వ తారీఖు వీడియో తీస్తున్నా కానీ ఇవాళ పెడతానా 3వ తారీఖు పెడతానా ఈ వీడియో అప్లోడ్ చేస్తానా అన్నది అయితే తెలియదు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం ఈ కార్ అయితే మన హైదరాబాద్ వాసులకు అమ్మామండి హోండా సిటీ ఎస్ వేరియంట్ 2009 కేవలం 42,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి పెట్రోల్ బండి అండి ఇది పెట్రోల్ బండి 42,000 కిలోమీటర్లు తిరిగింది ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా గ్లాసులు కానీ డోర్లు ఏం చేంజ్ అవ్వలేదు ఒరిజినల్ కారు ఇది మన ఛానల్లో 2 రోజుల క్రితం పెడితే పెట్టిన 10 నిమిషాల్లో కారు అయితే సేల్ అయిపోయింది 2,30,000 రూపాయలు అయితే పెట్టాను 2,10,000 రూపాయలకి హైదరాబాద్ సార్కి అయితే అమ్మాను సార్ పేరు వచ్చేసి బాలయ్య బాలయ్య రంగంలోనే జై బాలయ్య అన్నట్టు గుర్తొచ్చి నాకు అనయ్య పేరు వచ్చేసి బాలయ్య హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్పీనా కేపీహెచ్పీలో అయితే ఉంటారు అనయ్య పేరు బాలయ్య ఈ కార్ని నేను 2,10,000 రూపాయలకు అమ్మాను 2వ తారీఖు అయితే ఈ కార్ అయితే పంపడం జరుగుతుంది దాదాపుగా 10వ తారీఖు కల్లా ఈ కార్ అయితే హైదరాబాద్లో ఉంటుంది కోంపల్లికి ఇది డెలివరీ అయితే కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో బాలయ్య గారు ఈ కారు అక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుందండి బండికి 1 రూపీ కూడా పనిలేదు జనరల్ చెకప్ కూడా చేసే ఉంది కారు జనరల్ సర్వీసింగ్ కూడా చేసే ఉంది ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా అయితే ప్రస్తుతానికి అయితే లేదండి ఈ కార్ అయితే ఇది అలాగే మహేంద్ర ఎక్స్యూవి ఈయన కంటైనర్ డ్రైవర్స్ వీళ్ళు కంటైనర్కి సంబంధించిన వాళ్ళు దానికి స్లిప్ అంటే మేము కారు వాళ్ళకి ఇచ్చినట్టుగా అలాగే వాళ్ళ దగ్గర మేము కారు తీసుకున్నట్టుగా స్లిప్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ సౌండ్కి ఏం మాట్లాడుతున్నానో కూడా ఒక్కోసారి అర్థం కాదు ఇంకా గట్టిగా మాట్లాడతాను ఈ కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూవి 500 మొన్న రెడ్ కలర్ వైట్ కలర్ రెండు కార్లు పెట్టాను రెడ్ కలర్ వచ్చేసి హైదరాబాద్ వాళ్ళకి అమ్మాను ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి వాళ్ళకైతే అమ్మటం జరిగింది సార్ పేరు వచ్చేసి చెప్పన్న ముని నాయక్ గారికి అయితే అమ్మటం జరిగింది ఈ సార్ గారు సార్ పేరు వచ్చేసి ముని నాయక్ మహేంద్ర ఎక్స్యూవి 500 2015 59,000 కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారుకి జనరల్ చెకప్ సార్తోనే చేయించడం అయితే జరిగింది కొద్దిగా బాగలేదు ఇంజన్ ఆయిల్ అనేది డర్టీగా ఉంటే మేము ఇక్కడే జనరల్ చెకప్ చేయించి అయితే పంపిస్తున్నాం కారుని అయితే ప్రస్తుతానికి ఈ కారుని సారు తీసుకొని పూజకి వెళ్ళటం ఆ కారు అయినా ఈ కారు అయినా నేను ఏ కారు పంపించినా సరే కారు తీసుకొని కేవలం పూజకి వెళ్ళేటట్టే ఉంటుంది మళ్ళీ పట్టుకొని మీరు జనరల్ చెకప్కి మెకానిక్ షెడ్కి కూడా వెళ్ళకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేను ఏడే జనరల్ చెకప్లు అయితే అడిగి చేపిస్తున్నాను ఇష్టం ఉంటే చేపిస్తున్నాను ఇష్టం లేదంటే సార్ మీరు అట్లా పంపించమన్నా కూడా పంపిస్తా అంటన్నా కాకపోతే ఏంటంటే మీరు ఏడ చేపించుకుంటే చాలా మంచిగా జెన్యున్గా పద్ధతిగా చేస్తారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లెక్క అయితే ఏడు ఉండవు చాలా నీట్గా ఉంటుంది అలాగే తక్కువగా అయితే చేస్తారు మంచిగా ఉంటుంది ఈ కారుని నేను 2015 కారు రెండు వైటు రెడ్ పెట్టాను రెండమ్మా రెండు కూడా 9,20,000 పెట్టాను యూట్యూబ్ ఛానల్లో 8,90,000 రూపాయలకి అయితే సేల్ చేయడం అయితే జరిగిందండి ఇది తిరుపతి వాళ్ళకి అమ్మాను ముని నాయక్ సార్ పేరు ముని రెడ్డి నాయక్ అంట ఆ సార్కి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కారు చెన్నై వెళ్తుంది సారు తిరుపతి నుంచి చెన్నై వెళ్ళి ఈ కారు అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఇవాళ డేట్ వచ్చేసి 2వ తారీఖు 10వ తారీఖు కల్లా ఈ కారు చెన్నైలో అయితే ఉంటుంది సింపుల్గా అయితే ఒకసారి కార్లు అయితే చూపిస్తా అండి ఒకసారి కార్లు చూడొచ్చు సింపుల్గా చూపిస్తున్నాను హోండా సిటీ ఎస్ వేరియంట్ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి 42,000 తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అన్న ఈ పేపర్ పట్టుకోవా అలాగే మన పివిసి మున్న లోగో ప్రస్తుతానికైతే ఎన్ఐఏ చేయించుకోవాల్సినవి అయితే ఏం లేవండి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 2009 కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి 42,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పెట్టిన 10 నిమిషాల్లో ఈ కారు అయితే సేల్ అయిపోయిందండి అలాగే ఈ కార్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూవి 500 W10 సన్ రూఫ్ కారు టాప్ ఎండ్ వైట్ కలర్ పెరల్ వైట్ నేనేమో రెడ్ పంపించాను
చూడొచ్చు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ అయితే లేవండి చాలా నీట్ గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియల్ చూడొచ్చు సింపుల్ గా చూపిస్తున్నాను ఇదొచ్చేసి 59000 కిలోమీటర్ల తిరిగిందండి ఈ కార్ వచ్చేసి ఇదండి ఈ నాటి వీడియో వచ్చేసి బయ్యా కార్ మే బయట ముందు పో బయ్యా డీజిల్ పెట్రోల్ మారో 500 దియన్ ఊసుకు ఊసుకు ఒకడికి డీజిల్ పెట్రోల్ డీజిల్ మారో ఇస్మే డీజిల్ హై నాటి వీడియో వీళ్ళకి నేను పెట్రోల్ కి కార్ పెట్రోల్ కారు దీనికి డబ్బులు ఇచ్చాను అలాగే ఆ కారు డీజిల్ కారు ఆ కారు డీజిల్ కారు దానికి కూడా నా డబ్బులు ఇటమే అయితే జరిగింది ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ గాని డీజిల్ డబ్బులు గాని ఇక్క నుంచి వెళ్ళడానికి మళ్ళ వీళ్ళకి 500 ఎగస్తా డీజిల్ కి ఒక 500 కొట్టిస్తున్నాను వాళ్ళకి కూడా ఒక 500 ఏక్ మినిట్ ఓకే హ్యాపీ బై బై డీజిల్ కి గాని వాళ్ళు వచ్చినందుకు 500 అండి 40 కిలోమీటర్ల నుంచి వస్తారు వాళ్ళకి 500 అలాగే चलो क्या फ्रेंड्स इदंडी नाटी वीडियो वीळ्ळकि ఒక 500 ఇస్తాను అలాగే డీజిల్ కి కూడా నేను ఒక 500 ఇస్తాను అంటే 1000 రూపాయలు ఇస్తున్నాను మీరు ఇచ్చేక మీ ఫోన్లు ఫోన్ ఎత్తుకొని మాకు ఈ మెయిన్ రోడ్ లో ఫోన్లు కొన్ని 100ల ఫోన్లు పోయి ఉంటాయి ఈ రోడ్ లో మన తెలుగోళ్ళై కూడా వాకింగ్ పొద్దున్నే ఇటు వాకింగ్ వస్తారు వాళ్ళు సెల్ఫీలు దిగేటప్పుడు फोन इला पटको कोई वोनल पोई रोड अंकने रोड वीडियो दीयटे एंटे नैन डीजिल की 500 अलागे वाल ड्रैवर् ईदा उ डबूल का कमीशन नीन पनीन चाल जाग्रत कुछ कमीशन अच्छे चूँगी मरी नु मध्य चला चाल मंदिर पिंत डबूल विषय अना कमीशन चूसकोनी नमक बंल पंपचना డబ్బుల కొంతమంది ఇయటానికి సంకోచిస్తున్నారు నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళైతేనే నేను నిజాయితీగా అంతే పని చేస్తాను మీ బండ్లు కూడా అంతే పంపిస్తా ప్లీజ్ అండి కొద్దిగా అర్థం చేసుకోండి కమిషన్ల కాడ మాత్రం కొద్దిగా చూసియండి మరీ తక్కువగా అడుగుతాను నేను ఏం మాట్లాడలేకపోతున్నాను పెద్ద బండి అమ్మితే 20000 పక్క కమిషన్ తీసుకుంటా చిన్న బండి అమ్మితే మాత్రం చూసి తీసుకుంటా పెద్ద బండి అయితే 20000 రూపాయలు కమిషన్ పక్క ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఇయాలా సర్వీసింగ్లకు నేనే ఇయాలా మళ్ళీ డ్రైవర్లకు నేనే ఇయాలా డ్రైవర్లు వెళ్తుంటే డీజిల్ ఛార్జ్ కూడా నేనే ఇయ్యాలి ఇదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నేను ఒక 2-3 రోజులు అయితే ఉండొచ్చేమో ఇంకా 10 కార్లకు ఆర్డర్ అయితే ఉంది నాకు దాదాపుగా 10 15 కార్లు ఆర్డర్లు అయితే ఉన్నాయి ఇంకో 4-5 రోజులు ఉండొచ్చు దాదాపుగా 20 రోజుల నుంచి ఇదే మాట చెప్పుకుంటూ మా ఇంట్లో కూడా చెప్పుకుంటూ చెప్పుకుంటూ నెల గానిచ్చాను ఇంకా 4-5 రోజులు అయితే నేను కూడా మా ఊరు వెళ్లి మళ్ళా 10 రోజుల తర్వాత అయితే రావడం జరిగింది ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే పెద్ద మనసు చేసుకొని తమ్ముని అయితే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బై జై హింద్.